మా అన్నగారైన మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారు ఈ గ్రామ సర్పంచ్ గారు గోకుల్ పటేల్ గారు బాబురావు పటేల్ రాఘవరెడ్డి గారు బాబురావు పైపాల్ రెడ్డి గారు బాబురావు పటేల్ గారు సంజీవ్ గారు ఇంకా రామచంద్ర పటేల్ గారు మాధు పటేల్ గారు రమేష్ గారు ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే మా వంగదాల నుంచి వచ్చిన పటేల్ అందరూ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు వంగదాల ఎంపీటీసీ గారు ఈ గ్రామ పెద్దలు అన్నదమ్ములు అక్కదిల్లలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారి పీరియడ్లో మా అన్నగారి పీరియడ్లో మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే గౌడగామంలో పనిచేసాం. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే గౌడగామానికి దోపిడీ చేసుకొని తెలిపారు. అన్ని రంగాల్లో కూడా గౌడగామం వెనుకబడేసారు. ఇక మనకు ఆ కష్టాలంటే ఇంతకుముందే చెప్పారు కదా, మనం పోవాల్సింది ఎక్కడికి, పొట్టపల్లికి పోవాలి. పొట్టపల్లికి పోవాలంటే అలుగుబడుతుంటే ఇంతమంది నీళ్ళల్లో పోలేం, తిరిగి పోతే అక్కడికి వెళ్ళి రాజారాం తండం మీదకెళ్ళి గాజులపాడు మీదకెళ్ళి అట్లా పోవాలి. లేదంటే ఇట్లా సిరిగాపూర్ మీదకెళ్ళి నల్లగొ మీదకెళ్ళి ముబారక్పూర్ మీదకెళ్ళి మీ గ్రామ పంచాయతీ పోయే కర్మ మనకు పట్టించారు. ఏమి ఇప్పుడు నేను చేసిన గ్రామ పంచాయతీ అప్పుడు చేయలేకపోతుందా, చేయగలుగుతుంది. కానీ వాళ్ళకు మీ కష్టాల మీద కాదు, వాళ్ళ సంపదల మీదే వాళ్ళకి ధ్యాస ఉంది కాబట్టి ఏ రకంగా అయితే ఇంద్రమ్మ ఇల్లు బిల్లులు లేపుకొని తినిపోవాలి, ఏ రకంగా మీ పెన్షన్లు లేపుకొని తినిపోవాలి, ఏ రకంగా మీ బాత్రూంలో పైసలు లేపుకొని తినిపోవాలి, ఏ రకంగా ఉపాధి పథకంలో మీరు పనులు చేస్తే వాళ్ళు దోసుకొని తినిపోవాలని ఒకటే ఆలోచన ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీ గల్లప్ప ఛానల్.